Hello everyone, welcome to MLT Healthy Vlogs. So, in this video, honing and stroping. This is histopathology. Lo, manaki very important. Anamata. Ante manamu histopathology video meeku okavela chudaledu ante okasari chudandi. So, dantlo sharpening of knives. Manam microtome ane instrument use chestam anamata histopathology. Lo. దాంట్లో వాడే నైఫ్ని మనము షార్పన్ చేస్తాం. మామూలుగా ఆటోమేటిక్ షార్ప్నర్స్ ఉంటాయి, బట్ మాన్యువల్గా ఏ విధంగా చేస్తాము అనేది మిమ్మల్ని క్వశ్చనే అడుగుతారు. హార్నింగ్ అండ్ స్ట్రాపింగ్, లేకపోతే స్ట్రాపింగ్ అంటే ఏమి, హార్నింగ్ అంటే ఏమి అంటాం, లేకపోతే షార్పనింగ్ ఆఫ్ నైఫ్స్ అని అడుగుతారు. ఇది డిఎంఎల్టీ స్టూడెంట్స్కి ప్లస్ బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ హిస్టోపెథాలజీ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఈ వీడియో కొంచెం నేను ప్రాక్టికల్గా నా దగ్గర మైక్రోటోమ్ నైఫ్ లేదు, హార్నింగ్ చేసే ఆ ప్రొసీజర్ కావాల్సిన హార్న్ స్టోన్ లేదు, స్ట్రోపింగ్ కావాల్సిన ఏమీ లేదు. బట్ మనకి సింపుల్గా మనం ఏ విధంగా అయితే ఒక క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటే ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా మీకు చెప్తున్నాను. సో నా దగ్గర ప్రాక్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, జస్ట్ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మీ దగ్గర ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా ఉంటే మీరు ఒకసారి వీడియో చూసి దాని తర్వాత స్ట్రాపింగ్ హార్నింగ్ గురించి టెక్స్ట్ బుక్లో మ్యాటర్ని మీరు ఫాలో అయితే మీకు నీట్గా అర్థమైపోతుంది. సో మీకు ఇంకా ఒకవేళ నోట్స్ కానీ లేకపోతే ఏ విధంగా మ్యాటర్స్ కావాలి, నోట్స్ కావాలా, లేకపోతే ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందా అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో దాని ద్వారా నేను దాన్ని ఫాలో అవుతాను. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే షార్పనింగ్ ఆఫ్ నైఫ్స్ గురించి చెప్పాలంటే, సో ఇది హిస్టోపెథాలజీలో చెప్పినట్లు హిస్టోపెథాలజీలో యూజ్ చేస్తామన్నమాట. సో ఎందుకు అంటే మనము సెక్షన్స్ని కట్ చేస్తాం. సో మనకి ఒకసారి మీరు హిస్టోపెథాలజీ టాపిక్స్లోకి అన్నిట్లోకి వెళ్తే మనం పారాఫిన్ వ్యాక్స్లో ఎంబెడింగ్ చేసిన తర్వాత టిష్యూస్ని మైక్రోటోమ్లో పెట్టి థిన్ సెక్షన్స్గా కట్ చేస్తామన్నమాట. ఓకే, సో వ్యాక్స్ విత్ టిష్యూ రెండు కూడా వస్తాయి. సో ఈ థిన్ సెక్షన్స్ రావాలంటే నైఫ్ అదేవిధంగా షార్ప్గా ఉండాలి. మనం ఎప్పుడైతే మనము ఈ యొక్క షార్పనింగ్ చేస్తూ పోతూ ఉంటామో ఖచ్చితంగా నైఫ్ అనేది బ్లంట్ అయిపోతుంది, పదును అనేది పోతుందన్నమాట. సో అందుకు మనము ఎప్పుడైతే హాట్ టిష్యూస్ని ఈ విధంగా చేస్తూ ఉంటామో, కట్టింగ్ చేస్తూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా నైఫ్ అనేది షార్పనింగ్ కోల్పోతుందన్నమాట. అందుకోసమని ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్లో మనకి ఏంటంటే హార్నింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, దాని తర్వాత వచ్చేది స్ట్రాపింగ్ అన్నమాట. ఓకే, ఈ రెండు కూడా వన్ బై వన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే అదే షార్పనింగ్ ఆఫ్ నైఫ్ అవుతుందన్నమాట. సో హార్నింగ్ అనేది ఎందుకు చేస్తారు అనేది మెయిన్గా చూద్దాం. ఒక బ్లంట్ నైఫ్ అంటే మనము హాట్ టిష్యూని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ టిష్యూస్ అనేది కొంచెం మందంగా వస్తాయి, అంత పల్చగా రావు, అంత క్లియర్గా రావు అన్నమాట. సో అందుకు మనం ఏం చేస్తామంటే హార్నింగ్ అనే ప్రొసీజర్ని చేస్తాం. సో దీంట్లో మనము హార్న్ స్టోన్ అనేది వాడతాం, స్టోన్ అనేది వాడతాం. సో దృఢంగా మనము మామూలుగా మనము వంటింట్లో వాడే నైఫ్ని పదును చేయాలంటే మనం ఏంటంటే ఒక గరుగ్గా ఉండే సర్ఫేస్ పైన మనము ఆ నైఫ్ని షార్పెన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ హార్నింగ్లో హార్న్ స్టోన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో దాని పైన మనం ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా అది షార్పెన్ అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా మనము ఏదైనా గరుకు దానిపైన ఒక స్టీల్ కదా, నైఫ్ అనేది ఒక స్టీల్, స్టీల్ని ఈ విధంగా చేసినప్పుడు సదు దానిపైన ఈ నైఫ్ ఏమో షార్పెన్ అవుతుంది, బట్ గరుకులుగా మనకి నైఫ్ పైన స్టీల్ పైన ఏర్పడిపోతుంది. సో ఆ గరుకుల్ని ఆ ఎడ్జెస్ని రిమూవ్ చేయడానికి స్ట్రాపింగ్ అనేది వాడతామన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే గరుకులుగా ఏర్పడిందో ఈ నైఫ్ అయితే షార్పెన్ అయి ఉంటుంది, బట్ దీన్ని మనము ఈ గరుకుల్ని తీసేయాలి. ఎందుకంటే టిష్యూ సెక్షన్ కట్ చేసేటప్పుడు ఏంటంటే సరిగ్గా రాదు, టిష్యూ కూడా అదే విధంగా వస్తుందన్నమాట, సరిగ్గా నీట్గా కొయ్యదన్నమాట. సో అందుకు ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ట్రాపింగ్ అనే పద్ధతిలో ఈ యొక్క ఎడ్జెస్ని వైర్స్ని అన్నిటినీ కూడా తీసేస్తాం, దాన్ని స్ట్రాపింగ్ అంటాం. ఈ హార్నింగ్ స్ట్రాపింగ్ రెండు చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉంటాయి ఏ విధంగా చెయ్యాలి అనేది, బట్ మనం సర్ఫేస్ పైన చెయ్యం, ఎక్కడంటే అక్కడ చెయ్యము, వాటికి ఒక సపరేట్ ఇవి ఉంటాయి. ఇప్పుడు హార్నింగ్ అనేది హార్న్ స్టోన్తో చేస్తాము, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్నింగ్ హార్న్స్ ఉన్నాయన్నమాట. హార్న్
సో హార్న్ పైన చేస్తున్నాం కాబట్టి అది హార్నింగ్ అంటాం. స్ట్రోపింగ్ అంటే అది స్ట్రోప్ పైన ఈ యొక్క లెదర్ పైన చేస్తామన్నమాట. సో అందుకు దాన్ని స్ట్రోపింగ్ అంటాం, స్ట్రోప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్నింగ్ అనేది ఏ విధంగా చేస్తాం? మెయిన్గా అంతకంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ చేసే వాళ్ళు వచ్చి పద్ధతి సరిగ్గా తెలుసుండాలి, కేర్ఫుల్గా చేయాలి. ఒకవేళ నైఫ్ అనేది తెగచ్చు. నెక్స్ట్ ఈ హిస్టోపెథాలజీకి సంబంధించి మంచి వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది. ఇప్పుడు హార్నింగ్ అనేది ప్రొసీజర్లోకి వెళ్ళినట్లయితే ఈ హార్నింగ్ చేసేటప్పుడు మనకు మామూలుగా మైక్రోటోమ్ నైఫ్ అనేది ఉంటుంది. ఒకసారి నా దగ్గర ఉండే సాధారణమైన నైఫ్ అనేది చూపిస్తాను. మామూలుగా మనం వాడే కిచెన్లో మైక్ కిచెన్లో నైఫ్. సో ఇది అనుకోండి. ఇప్పుడు మైక్రోటోమ్లో పెట్టాలి అంటే దీనికి మనకి హ్యాండిల్ ఉంది కదా మామూలుగా, ఈ హ్యాండిల్ అనేది అన్స్క్రూ చేసుకోవచ్చు అన్నమాట. మైక్రోటోమ్కి వాడే మైక్రోటోమ్ నైఫ్ గురించి చెప్తున్నాను, ఇది మామూలుది. సో దీంతో పోల్చి చెప్తాను, నా దగ్గర లేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హ్యాండిల్ని వచ్చి అన్స్క్రూ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే షార్ప్ ఎండ్ కాకుండా ఇక్కడ ఎండ్ ఉంది కదా, సో ఈ ఎండ్లో ఏంటంటే ఒక ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక ఇదిలాగా అంటే ఒక సేఫ్టీ ప్యానెల్ లాగా ఉంటుంది ఇక్కడ. సో దాన్ని ఇక్కడ వరకు ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చి షార్ప్ ఎండ్ ఇట్లుంటుంది. సో అన్నిటినీ విడదీసి మనము ఈ యొక్క నైఫ్ను మాత్రమే మనం మైక్రోటోమ్లో పెట్టి వాడతాము. అండ్ ఈ యొక్క పని అయిపోయిన తర్వాత, కట్టింగ్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ని అదేవిధంగా మనము ప్లేస్ చేసేస్తాం బాక్స్లో. ఇప్పుడు మనకి షార్ప్నింగ్ ఆఫ్ నైఫ్ కోసం మాత్రమే మనము ఈ హ్యాండిల్ని ఫిట్ చేసుకుంటాం, ఈ ప్యానెల్ని ఫిట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ హ్యాండిల్ని, ఈ హ్యాండిల్ కూడా ఉంటుంది షార్పింగ్ చేసేటప్పుడు. మనం మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ యొక్క నైఫ్లో మనకి మామూలుగా డయాగ్రామ్లో అన్నిట్లో షార్ప్నింగ్ ఆఫ్ నైఫ్స్ అంటే టో హీల్ అని చూపిస్తారు. టో అంటే ఇది అన్నమాట, ఈ యొక్క ఫ్రీ ఎండ్ని మనం టో అంటాం. ఇక్కడ ఏదైతే హ్యాండిల్ పక్క ఉందో దీన్ని హీల్ అంటాం. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మామూలుగా మన శరీరంలో టోస్ అంటే ఏమంటే కాళ్ళ వేళ్ళని అంటాం కదా. సో కాళ్ళ వేలు తర్వాత ఇంకేమైనా ఉందా, బాడీ పార్ట్ లేదు, ఫ్రీ ఎండ్లో మనకి కాళ్ళ వేలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ ఫ్రీ ఎండ్లో ఉండేది టో. సో ఈ పక్క ఉండేది టో, ఈ పక్క ఉండేది హీల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే షార్ప్నింగ్ ఆఫ్ నైఫ్లో ఈ టో హీల్ అనేది ఎక్స్ప్లెనేషన్లో పనికి వస్తుంది. ఇది టో, ఇది హీల్. ఓకే, సో ఇప్పుడు హార్నింగ్ ప్రొసీజర్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్లంట్ అంటే మొద్దుబారిపోయిన ఈ నైఫ్ని ఈ యొక్క షార్ప్ ఎండ్లో ఏం చేస్తారంటే జైలిన్ క్లియరింగ్ ఏజెంట్, అది జైలిన్ అనేది ఒక క్లియరింగ్ ఏజెంట్. సో దాంట్లో కాటన్ అద్ది కాటన్తో నీట్గా తుడిచేయాలి. సో ఫుల్గా ఏదైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో దాని తర్వాత హార్న్ అనే స్టోన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా టైప్స్ ఆఫ్ హార్న్స్ అనేవి ఉన్నాయి. సో హార్న్ టైప్స్ వచ్చి బెల్గన్ బ్లాక్ ఆర్ బెల్గన్ ఎల్లో అనే ఒక టైప్ ఆఫ్ హార్న్ స్టోన్ ప్రెజెంట్ అయింది. ఇంకొకటి వచ్చి ప్లేట్ గ్లాస్, అంటే గ్లాసు ప్లేటు అని కాదు, ఒక గ్లాస్ లాంటి ప్లేట్ ఉంటుంది. సో ఈ ప్లేట్ గ్లాస్ పైన ఏంటంటే కొన్ని గరగాటి పౌడర్స్ యూస్ చేసి, అబ్రసివ్ పౌడర్స్ అంటాం, దాన్ని యూస్ చేసి మనం నైఫ్ని షార్పింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చీప్లీ అవైలబుల్, రెడీలీ అవైలబుల్. సో ఇది ఎక్కువగా ఈజీ టు క్లీన్ అన్నమాట. సో ఇది వాడతా అంటారు. జనరల్గా నేనైతే దీన్ని చూడలేదు. సో వాడతా అంటారు. కార్బోరండమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ స్టోన్ కూడా ఉందన్నమాట. సో ఇది ఓన్లీ ఈ యొక్క మైక్రోటోమ్ నైఫ్ని షార్పెన్ చేయడానికి మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అర్కన్సస్ అనే ఒక స్టోన్ అన్నమాట. ఇది చాలా గట్టిగా హార్డ్ పేల్ ఎల్లో ఇన్ కలర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ హార్న్స్ అయితే వాడచ్చు. జస్ట్ మీరు ఒకవేళ మీకు ఈ పేర్లు గుర్తు రాకపోయినా జస్ట్ హార్న్ స్టోన్ అని రాస్తే కూడా సరిపోతుంది అన్నమాట. మీకేం టైప్స్ ఆఫ్ హార్న్స్ అని ఏం అడగరు. జస్ట్ ప్రొసీజర్లోకి ఇప్పుడు వెళ్ళినట్లయితే మనం దీన్ని క్లీన్గా మనము జైలిన్తో క్లియర్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క నైఫ్ని ముందుగానే మనం హార్న్ స్టోన్ తీసి పెట్టుకోవాలి, అన్ని దగ్గరగా పెట్టుకోవాలి కదా. సో హార్న్ స్టోను, కోకోనట్ ఆయిల్ లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్, మెయిన్గా కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తారు. సో లూబ్రికెంట్ కోసం నైఫ్ అనేది ఈజీగా వెళ్ళి రావడానికి అన్నమాట.
ఈ హార్న్ స్టోన్ ని ఒక పక్క పెట్టి దానిపైన ఒక బెంచ్ లో దానిపైన ఒక క్లాత్ అనేది పెడితే ఈ స్టోన్ అనేది ఇటు అటు కదలకుండా ఒక స్టిఫ్ ప్లేస్ లో ఉంటుంది. స్టోన్ ఎక్కువగా వెయిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కదలదు. సో మనము క్లాత్ అనేది కూడా డ్యాంప్ క్లాత్ అనేది వేసి దానిపైన రెడీగా పెడతాం. ఎవరైతే నేను ఈ యొక్క షార్పింగ్ ఆఫ్ నైఫ్ చేస్తున్నానో నేను ఆపరేటర్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డయాగ్నల్లీ అంటే ఏమో గుర్తుపెట్టుకోండి. సో స్ట్రైట్గా ఉంటే దాన్ని స్ట్రైట్ అంటాం, ఇట్లా సొట్టగా ఇంటూ షేప్లో ఉంటాయి. సో టూ డయాగ్నల్ లైన్స్ వేస్తే ఇంటూ అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ డయాగ్నల్లీ అంటే సొట్టగా వెళ్ళాలి, స్ట్రైట్గా కాకుండా. ఓకే, సో డయాగ్నల్లీ ఈ దీన్ని చేస్తాం. హార్న్ స్టోన్ అనేది మనకి రెక్టాంగులర్గా పొడవుగా ఉంటుంది అన్నమాట. దాని యొక్క లెంత్ అనేది ఈ యొక్క ఇది ఉంది కదా, సో దీనికి ఇంచుమించి డబుల్గా ఉంటుంది లెంత్ పొడవు. ఇప్పుడు హార్నింగ్ ప్రొసీజర్ అని చెప్తాను. సో నా దగ్గర ఎటువంటి ప్రాక్టికల్స్ సంబంధించిన ఏవీ లేవు అని చెప్పినాను. సో నేను ఈ యొక్క నైఫ్, నెక్స్ట్ ఇది హార్న్ స్టోన్ అనుకోండి. ఓకే, ఒక హార్న్ స్టోన్ని మనం ఏం చేస్తాం, ఒక బెంచ్ పైన ఒక డ్యాంప్ క్లాత్ వేసి దానిపైన పెడతాము. సో ఎందుకంటే ఇది కదలకుండా ఉండడానికి, షాపింగ్ చేసేటప్పుడు మనం కొంచెం ప్రెషర్ అనేది ఇస్తాం కదా. సో మొత్తం మన బరువు అంతా వెయ్యం కానీ కొంచెం ప్రెషర్ అయితే ఇస్తాం. సో ఈ హార్న్ స్టోన్ అనేది మిడిల్ పార్ట్ ఏంది హార్న్ స్టోన్కి, సెంటర్ మిడిల్. సో సెంటర్ అంటే ఇదైతుంది. సో ఈ రెండిటికి మిడిల్ పార్ట్ వచ్చి ఈ యొక్క లైన్ అనేది అనుకోండి, ఈ మిడిల్ పార్ట్. సో ఇది వచ్చి ఈ యొక్క ఈ సైడ్ దీన్ని హీల్ అంటాం, ఈ సైడ్ దీన్ని టో అంటాం. సో మనం ఏం చేయాలంటే ఈ హార్నింగ్ ప్రొసీజర్లో ఈ యొక్క టో హీల్ అనేది మనము ఈ యొక్క హార్న్ స్టోన్కి మిడిల్లో పెడతాం. ఓకే, సో ఈ పక్క అంతా పెట్టాం. సో మిడిల్లో పెట్టిన తర్వాత సో దీన్ని డయాగ్నల్లీ మనము ముందరికి మూవ్ చేయాలి. డయాగ్నల్లీ అంటే ఎట్లా, నాట్ స్ట్రైట్ కదా, కొంచెం సొట్టగా సైడ్కి వెళ్ళాలి. సో ఇట్లా సైడ్కి వెళ్ళాలి. సో సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఈ విధంగా వచ్చి ఈ విధంగా అని, సో నైఫ్ని వితౌట్ లిఫ్టింగ్ మనం జస్ట్ దీన్ని ఈ విధంగా తిప్పగానే మళ్ళీ డయాగ్నల్లీ మనము ఇటు సైడ్ రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పక్కకి మనం హీల్ మనము సెంటర్లో పెట్టాలి కదా, మిడిల్లో పెట్టాలి కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సో దీన్ని మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఎయిట్ షేప్ అనేది వస్తుంది చూడండి మనకి యాజ్ యూజువల్గా. సో ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా. సో ఈ విధంగా ఎయిట్ షేప్ అనేది వస్తూ ఉంటుంది మనం చేస్తూ ఉంటే. సో ఈ విధంగా 20 times 10 times చెయ్యాలి. 10 times చేసిన తర్వాత మైక్రోస్కోప్లో చూస్తే ఏ విధంగా నైఫ్ షార్పెన్ అయింది అని మనకు తెలుస్తుంది. 10 to 20 times వరకు చేయొచ్చు అనమాట. హార్నింగ్ అనేది ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. సో స్ట్రాపింగ్ అంటే ఏంటంటే స్ట్రాప్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ స్ట్రాప్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, అంటే ఎక్కడైనా హ్యాంగింగ్ చేసి ఉండొచ్చు. సో అంటే ఎక్కడైనా తగిలిచ్చి ఉంటారనమాట. సో ఈ యొక్క నైఫ్ని ఆఫ్టర్ హార్నింగ్ అయిపోయిన తర్వాత ఈ నైఫ్ని స్ట్రాపింగ్ అనేది చేయాలి కదా. సో అదేవిధంగా మనము స్ట్రాపింగ్ అనేది ఎయిట్ షేప్లో చేస్తాం అనమాట. సో ఆపరేటర్కి హార్నింగ్ అనేది మనం ఈ విధంగా చేసాము. సో ఈ యొక్క నైఫ్ ఎడ్జ్ అనేది, ఈ యొక్క షార్ప్ ఎండ్ అనేది ఆపరేటర్కి ఆపోజిట్గా పెట్టాము. స్ట్రాపింగ్లో అయితే మనము ఈ ఎడ్జ్ అనేది మనము ఆపరేటర్కి ముందు కనిపించేలాగా పెడతాము. సో ఈ విధంగా పెట్టి మనం యాజ్ యూజువల్ మనం ఎయిట్ షేప్ అని అనుకున్నాం కదా, సేమ్ ఎయిట్ షేప్లో మనము ఈ విధంగా స్ట్రాపింగ్ అనేది చేస్తామన్నమాట. స్ట్రాపింగ్ వచ్చి వైర్ ఎడ్జెస్ని రిమూవ్ చేయడానికి స్ట్రాపింగ్ అనేది అవసరం పడుతుంది. రెండు సక్రమంగా చేస్తేనే మనకి నైఫ్ అనేది షార్ప్, ఫుల్ ప్లెజర్డ్గా షార్ప్ అయింది. అది సెక్షన్ కటింగ్కి యూజ్ అయ్యే నైఫ్ అని చెప్పవచ్చు అనమాట. సో హార్నింగ్కి సంబంధించి అండ్ స్ట్రాపింగ్కి సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ అయితే ఉంటాయి కదా. సో దాన్ని నీట్గా నేర్చేసుకొని ఆ డయాగ్రామ్ యాజ్ యూజువల్ బేస్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటంటే డయాగ్నల్లీ మనము నైఫ్ని ముందుకు పోనించాలి, పుష్ చేయాల్సి ఉంటుంది. ఈ నైఫ్ని కొంచెం ప్రెజర్ అనేది ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వనవసరం లేదు. దాని తర్వాత హార్నింగ్ అనేదానికి కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ లూబ్రికెంట్ ఆయిల్ అనేది వాడతాము. స్ట్రాపింగ్కి ఏమీ అవసరం లేదనమాట. సో ఈ విధంగా ఈ యొక్క హార్నింగ్ స్ట్రాపింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ క్యాజువల్ నేను డిస్కషన్ అనేది చేశాను. సో నా దగ్గర ఏమీ లేవు కాబట్టి సో ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను హార్నింగ్ స్ట్రాపింగ్ గురించి. మీరు ఒకసారి దీనికి సంబంధించి మ్యాటర్ అయితే చదవండి.
ఇంకా నేను ఏదైనా మర్చిపోయింటే దాన్ని దయచేసి కమెంట్ చేయండి, ఇతరులు కూడా దాని గురించి తెలుసుకుంటారు. అండ్ దిస్ ఈస్ ద వే హార్నింగ్ స్టాపింగ్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.